ఇక్కడ అజ్జరుద్దీన్ గారు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చి మరి అభ్యర్థిగా పోటీ చేశారు ఏంటి మరి గెలుస్తారు అనుకుంటున్నారా ఇప్పుడు అజ్జరుద్దీన్ గారు కొత్త క్యాండిడేట్ మన జూబ్లీ హిల్స్ కి ఒక కొత్త తరం వచ్చింది మన జూబ్లీ హిల్స్ కి అందరిలో యూత్ లో ఇంకా మొత్తం హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి అందరిలా అన్ని రిలీజియస్ లా ఇక్కడ ఏది ఏ క్యాస్ట్ ఏమీ లేకుండా అందరికీ ఇష్టం ఉన్నారు అజ్జరుద్దీన్ అనేది అందరిలో ఒక ఎంకరేజ్మెంట్ అనేది అంటే ఒక పార్టీకి కొత్త క్యాడర్ ఒకటేమో ప్రిపేర్ అవుతుంది రెండోది ఏందంటే అజర్ భాయ్ ఫస్ట్ టైం ఒక మైనారిటీ క్యాండిడేట్ జూబ్లీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది సో కావున అందరికీ ఒక ఒక సంతోషంలాగా ఉంది అజర్ భాయ్కి ఇక్కడ చాలామంది అజర్ భాయ్ ర్యాలీని చూడడానికి వచ్చారు చాలామంది ఆయన ఆయనను కలవడానికి వచ్చారు నార్మల్గా చాలామంది ఆయనకు విషెస్ చెప్పడానికి వచ్చారు అలాగా పార్టీ క్యాడర్ కాకుండా బయట నుంచి కూడా చాలామంది వచ్చి అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేయడానికి జరగడం జరిగింది ఈరోజు మరేంటి కాంగ్రెస్ ఏం చేయలేదని అంటున్నారా కాంగ్రెస్ ఏం చేయలేదు అనేసి మీరు ఒకసారి ఎంకలు వెళ్ళి ఆలోచించినాక ఈ క్వశ్చన్ అడగాలి ఎందుకంటే ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మా జూబ్లీ హిల్స్కి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అనేదే జూబ్లీ హిల్స్ కంచుకోట కాంగ్రెస్ పార్టీది సో మేము ఎంత వర్క్ చేసినామో అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత వర్క్ చేసిందో జూబ్లీ హిల్స్లో సో ఇప్పుడు ఇప్పుడు మీరు మీ గల్లీలు గల్లీలు తిరిగినా కూడా ఏ వీధిలో తిరిగినా కూడా మీకు ఒక అది కనిపిస్తుంటుంది అదే ఇనాగ్రేషన్వి అవి మీకు ఇప్పుడు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ లీడర్స్వి కనిపిస్తుంటాయి మీకు పి జనార్దన్ రెడ్డి గారైనా అంజన్ కుమార్ యాదవ్ గారైనా కూడా వీళ్ళందరూ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు ఎన్నో వర్కులు చేశారు ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పుడు ఎన్నో వర్కులు అయినాయి ఇక్కడ ఆ వర్కులే ఇంకా కనిపిస్తున్నాయి కానీ ఈ కొత్త వర్కులు అయితే ఇక పైన పైన వర్కులే ఉన్నాయి అంతే అదే మరి కేసీఆర్ గారు అన్నారు కదా ఇప్పుడు ఏమని ఇంటికో ఉద్యోగం అని బంగారు తెలంగాణ అని డబుల్ బెడ్రూమ్స్ అని అవన్నీ అందరికీ అందాయని మీరు అనుకుంటున్నారా అవి వాళ్ళు కేసీఆర్ తెచ్చే స్కీమ్స్ అన్నీ ప్రజలకు అందట్లేదండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ప్రతి ఏ ఆయన తెచ్చిన ఏ స్కీమ్ అయినా కూడా 100% ప్రజలకు అందదు ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఏది దళిత బంధు అయినా కూడా మీకు 100 మెంబర్స్లో ఒక 1000 మెంబర్స్లో ఒక్కొక్కరు కూడా రా నేను అనుకుంటున్నా ఒక్కరు కూడా రానుండొచ్చు అంతే ఆ పర్సంటేజ్ ఏదైనా ఏదైనా స్కీమ్ తెచ్చినామనుకోండి ఎగ్జాంపుల్ ఇగో ఎక్కడైనా మెజారిటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఒక స్కీమ్ తెస్తే కనీసం ఒక 100 మంది కన్నా అందాలి కదా ఆ 100 మందిలో ఇప్పుడు 1000 మందిలో ఒక్కొనికన్నా అందాలి కదా ఇప్పుడు 100,000 మందిలో ఒక 1000 మంది కన్నా అందాలి కదా ఆ పర్సంటేజ్ వాళ్ళు ఏ స్ట్రాటజీతో వాళ్ళు ఏ స్కీమ్ తెస్తారో అది అర్థం కాదు కానీ వాళ్ళు తెచ్చే స్కీమ్ అన్నీ ఫ్లాప్లే ఇప్పుడు రైతు బంధు అయినా కూడా రైతులకు కరెక్ట్గా అందుతుందో లేదో లేదు దళిత బంధు అన్నారు దళిత బంధు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలకే చెందుతుంది కానీ వేరే వాళ్ళకైతే ఇప్పటివరకు వచ్చింది నేను మాత్రం చూడలేదు పెన్షన్ ఇవన్నీ మేము తెచ్చినాక పెంచారు పెన్షన్ పెంచడం ఎక్కడ మేమున్న 6 స్కీమ్లు తెచ్చినాక వాళ్ళు తెప్పించారు అవునా కదా వాళ్ళు ఇప్పుడు మేము తెచ్చిన దానికి కాపీ చేసి కొడుతున్నారు ఇన్ని 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి అప్పుడు ముందు తేవచ్చు కదా ముందు తెస్తే ప్రజలకు కూడా ఉపయోగపడుతుండే ఇప్పుడు తెచ్చి మేము తెచ్చినాక మాది కాపీ కొట్టి ప్రజలు లేస్తే ప్రజలు నమ్మేటోళ్ళు లేరు